हैदराबाद परु हत्य केस कलकलं रेपुतोंदे कूतुरु प्रेमिंची पेळ्ळि चेसुकुंदन्न कक्षतो युवकुनि किरातकंगा हत्य चेयिंचाडु तंड्रि चंदनगरलो निवासं उंटुन्न हेमंत अने युवकुडु अदे प्रांतानिकि चेंदिन ओ युवतिनि प्रेमिंची पेळ्ळि चेसुकुन्नाडु वीळ्ळु गच्चिबौलिलोनि टीएनजीओ कालनीलो निवासं उंटुन्नारु ఈ వివాహాన్ని అంగీకరించని యువతి తండ్రి కిరాయి మనుషులతో యువకుని కిడ్నాప్ చేయించి సంగారెడ్డిలో హత్య చేయించాడు. ఆ యువతి పేరు అవంతి, ఆమె తండ్రి పేరు లక్ష్మారెడ్డి. నిన్న మధ్యాహ్నం ప్రేమ జంటను గచ్చిబౌలిలో కిడ్నాప్ చేయగా యువతి కారులో నుంచి పార్పై 100 రేకి సమాచారం ఇచ్చింది. అయితే సకాలంలో గచ్చిబౌలి పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపిస్తుంది. ఇక ప్రస్తుతం హేమంత్ మృతదేహం ఉస్మానియాలో ఉన్నట్టు తెలుస్తుంది. పరు హత్యకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ ప్రణిత ఫోన్లలో అందిస్తారు. ప్రణిత, హైదరాబాద్ లో మరొకసారి అమృత ప్రణయ్ లాంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పరు హత్య చోటు చేసుకుంది. హేమంత్ తో పాటు అవంతి వీళ్ళ ఇద్దరు కూడా గత 4 నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో వాళ్ళ నుండి దూరంగా ఉంటున్నారు. అయితే దీంతో ఆగ్రహించేటువంటి అవంతి తండ్రి ఎలా అయినా సరే వీరిద్దరిని విడగొట్టాలి అనేటువంటి నేపథ్యంతో ఒక సుపారీ గ్యాంగ్ కి డబ్బులు ఇచ్చి హేమంత్ ని హత్య చేయించినటువంటి ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వీళ్ళ ఇద్దరు కూడా అటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి టీఎన్జిఓ కాలనీకి మకం మార్చారు. వివాహం అయిన తర్వాత ఇక్కడనే నివాసం ఉంటున్నారు. అయితే నిన్న వీళ్ళ ఇద్దరు బయటికి వెళ్ళినటువంటి క్రమంలో ఈ అమ్మాయి తండ్రి సుపారి ఇచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళ ఇద్దరిని కూడా కార్ లో కిడ్నాప్ చేసుకుని ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో అమ్మాయి డైల్ 100 కు ఫోన్ చేసింది. డైల్ 100 కి ఫోన్ చేసినటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అప్పటికే ఆలస్యం కావడంతో అమ్మాయి కార్ లో నుండి దూకేసింది. ఆ అబ్బాయిని తీసుకెళ్లి వాళ్ళు సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడ సంగారెడ్డిలో హేమంత్ ని దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం హేమంత్ మృతదేహం ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి పోలీసులు తరలించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనలో గచ్చిబౌలి పోలీసుల అలసత్వం కనపడుతుంది. ఎందుకంటే మొదట ఈ అమ్మాయి ఫోన్ చేసినటువంటి వెంటనే పోలీసులు స్పందించలేదు, చాలా సేపటి వరకు అక్కడికి వచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన ఇప్పటి వరకు గచ్చిబౌలి పోలీసులు అయితే రెస్పాండ్ కాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ నిన్న సకాలంలో స్పందించి ఉంటే హేమంత్ బతికుండేవాడు అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ప్రస్తుతం హేమంత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం మన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. అయితే పూర్తిగా ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక పై వర్గానికి సంబంధించినటువంటి కూతురుగా తను ఉన్నది కాబట్టి ఒకే వర్గానికి ఇచ్చి పెళ్లి చేయాలని తండ్రి భావించారు. అయినప్పటికీ వాళ్ళ కూతురు హేమంత్ ని ఇష్టపడటంతో ఆగ్రహించినటువంటి కుమార్తె తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసుల విచారణలో బయటపడుతుంది. ప్రస్తుతం యువతి తండ్రి లక్ష్మారెడ్డి పైన కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పటికే అటు ఈ లక్ష్మారెడ్డితో పాటు రిమైనింగ్ కుటుంబ సభ్యుల్ని అదుపులో తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిన్న ఈ ఘటన జరిగినటువంటి వెంటనే అటు భర్త యువతి తల్లిదండ్రులు అక్కడ నుండి పరారైనట్టుగా కూడా పోలీసులకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు యువతి కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు. మరొకసారి హైదరాబాద్ శివార్లో ఒకసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో సచలంగా మారింది. అటు సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడ హత్య చేసి అక్కడే మృతదేహాన్ని పడేశారు. తిరిగి రాత్రి యువకుడు తండ్రి వచ్చి గచ్చిబౌలి పోలీసులకు చెప్పే వరకు కూడా గచ్చిబౌలి పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదన్నటువంటి విమర్శలు కూడా తలెత్తినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనికి ఏం సమాధానం చెప్తారనేటువంటి కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రణిత, హేమంత్ పరువు హత్యపై హేమంత్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రణిత, అయితే ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉస్మానియా ఆసుపత్రి వద్ద వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి హేమంత్ మృతదేహాన్ని అక్కడ నుండి తరలించినటువంటి పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం ప్రాసెస్ అంతా కూడా జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి బాడీ ఇస్తామని ఇప్పటికే చెప్పారు. అయితే నిన్న ఇవాళ ఉదయం మరి కాసేపట్లోనే హేమంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం స్టార్ట్ అయిన తర్వాత సుమారు ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా హేమంత్ మృతదేహాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అయితే ఇప్పటి వరకు హేమంత్
మృతి కి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రుల్ని మనం కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నారు. అయితే మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలోనే పలుమార్లు వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారనేటువంటి నేపథ్యంతో పలుమార్లు హేమంత్ ఇంటికి వెళ్లి అటు బాధిత యువతి అవంతి తల్లిదండ్రులు అవంతి కుటుంబ సభ్యులు వెళ్లి తమ కుమార్తెతో తిరగద్దంటూ బెదిరించారనేటువంటి సమాచారం కూడా అంటుంది. ఈ మేరకు గతంలోనే చందానగర్ పోలీస్ స్టేషన్ లో సైతం ఇద్దరు ప్రేమ జంట కూడా చందానగర్ పోలీస్ స్టేషన్ లో గతంలోనే ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వేధింపులు ఆగినటువంటి నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కూడా 4 మంత్స్ క్రితం పెళ్లి చేసుకుని చందానగర్ నుండి గచ్చిబౌలికి మకం మార్చారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఇద్దరు ఉంటున్నారు. ఇద్దరు ఉంటున్నటువంటి క్రమంలో ఇద్దరిని కూడా మాట్లాడాలని బయటికి పిలిచి ఈ విధంగా కిడ్నాప్ చేసి కారులో కలిసినటువంటి క్రమంలోనే యువతి తప్పించుకున్నప్పటికీ యువకుడిని మాత్రం సంగారెడ్డి వరకు తీసుకెళ్లి అక్కడ వేరే వ్యక్తులకు కిరాయి నిత్యులకు సుపారీ ఇచ్చి వాళ్ళ చేత హేమంత్ ని హత్య చేయించినట్టుగా కూడా ప్రస్తుతం హేమంత్ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బాధిత యువతి కుటుంబ సభ్యులు అందరూ కూడా పరారీలో ఉండటంతో వాళ్ళే ఈ హత్య చేయించారు అనేటువంటి దానిపైన అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రణీత, అవంతి ఏం చెబుతుంది? గతంలో ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? గతంలో ఎప్పుడైనా వీరిపై హత్య యత్నం ఏమైనా జరిగిందంటున్నారు ప్రణీత? అయితే ప్రస్తుతం అవంతి ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది కాబట్టి పూర్తిగా అవంతి నుండి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకవేళ నిన్న అటు యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు, నిన్న సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే కనుక ఖచ్చితంగా తమ కుమారుడు బతికి ఉండేవాడు అనేటువంటిది మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఈమె 900 కి ఫోన్ చేసే వరకు వచ్చిందంటే ఖచ్చితంగా వెంటనే ఒక 5 మినిట్స్ లోనే పోలీసులు అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ పోలీసులు లేట్ చేశారు కాబట్టి తాను కారులో నుండి దూకి తన ప్రాణాలు కాపాడుకుంది. హేమంత్రి మాత్రం వాళ్ళు కారులో అలానే తీసుకెళ్లిపోయారు అంటూ కూడా సమాచారం అవుతుంది. ఈ మేరకు మొత్తం ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం అనేటువంటిది మరొకసారి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపైన అంటే గతంలో దిశ ఘటన జరిగినప్పుడు 900 కి ఫోన్ చేసినటువంటి 5 నిమిషాల్లోనే పోలీసులు తమ ముందు ఉంటారని గతంలో పోలీసులు